స్వామీ అనుభూతి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వినయం ఒక్కొక్క వినయంగా ఒక్కొక్క టైప్గా స్వామి అనుగ్రహిస్తాడు. ఎవరికంటే ఎవరు అనుభూతి వారికి ఉంది అయ్యా అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన అనుభూతి పొందుతుంటాం అయ్యా. అలాగనే స్వామి దీక్ష చాలా అద్భుతం అయ్యప్ప, ఇక్కడ రావడం కూడా మా అదృష్టం. ఎందుకంటే ఏమో తెలియ వృద్ధం అనుకున్నాం స్వామి శరణమయ్యప్ప, అదంతా ఆయన చింత, మనకి ఎవరు ఎవరు చెప్పలేము. ఒకటి ఏంటంటే అధిక ప్రసంగం చేయకుండా స్వామి తత్వం చాలా పెద్దది. ప్రతి నేను అనే ప్రసంగం నేను అనుకున్నాడు ఏంటంటే ప్రతి ఒక్క అయ్యప్పలు కూడా వీధిలో తిరిగే శాస్త్ర స్వరూపం, అష్టదశ రూపం అంటారు. పరశురాముడు ప్రతిష్ఠించి 108 అయ్యప్ప ప్రతిష్ట ఉంది కేరళలో. 108 అయ్యప్ప ఆలయం నిర్మాణం చేసాడు పరశురాముడు. అలాగే మనకు తెలిసింది 5 పంచశాస్త్ర ఆలయం అయ్యా. అదేలాగానే మనము ఆ యోగ బ్రహ్మ శబరిగిరి వాసుడు అయ్యప్ప స్వామికి పూజ లేదు. ధర్మశాస్త్ర ఇక్కడ తెలిసిందంతా ధర్మశాస్త్ర పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారికి పూజలు అనే యోగ బ్రహ్మ ఈ మాల వేసుకుంటే సడన్లీ వచ్చి నిలుస్తాడు. ఏమి పూజించాలో ఏమేమి చేయాలో ఏమేమి చూడాలో చూసుకుని ఆతురులో పడతాడు. ఎందుకంటే లోక కళ్యాణార్థ సహజ సజ్జన సంఖ్య దిగిపోయింది, తక్కువయ్యారు. ఆ వలన ఈ అయ్యప్ప రూపంలో 2 నెలల టైం ఇచ్చాడు మాకు. ఒక స్వామి అంటే ఒక పీఠాధిపతి స్వామి అనాలి. ఎవరికంటారు స్వామి అనే పదం సన్యాసి కానీ పీఠాధిపతులు బ్రహ్మచారి బాల బ్రహ్మచారి నుంచి పెద్దవారి వరకు ఆయనకు స్వాములు ఉంటారు. మనకు 2 నెలల అయ్యప్ప కేటాయించాలి. 2 నెలల సంవత్సరంలో 10 నెలలు మన సంసారికలో ఉండాలి. 2 నెలల అయ్యప్ప కేటాయించాలి. 2 నెలలు నీకు ఇస్తున్న తండ్రి. ఎవరికి అది లోక కళ్యాణం. ఒక సాధ్య సజ్జ రూపకంగా అందరినీ బాగుపడ చేయడానికి ఒక సన్యాసి రూపం 2 నెలలు తీసుకోవాలి మనం. తర్వాత శబరిమల పోయి వచ్చి మన సన్నిధిలో ఎక్కడ మాల వేసుకుంటాము అక్కడనే విరమణ తీసుకోవాలి. మాల సన్నిధిలో గురుద్వారా అమ్మ నాన్న కాదు, గురుద్వారానే మాల తీసుకోవాలి. ఆ గురుగారు కూడా మీరు పోయేటప్పుడు కూడా మాలలో ఉండాలి. ఇదొక సిద్ధాంతం ఉంది అయ్యా. గురుగారు మంచి గురుగారు ఉన్నారు అయ్యా, మీకు మంచిగా స్వామి శరణం. అదే రీతిగా మాల ఇక్కడనే విరమణ చేసుకోండి. కాకపోతే ఒక్కటి ఏంటంటే అయ్యప్ప స్వామిని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు, అంతటా ఉన్నాడు. కానీ 18 దేవతలు ఎక్కాలంటే ఒక 2 నెలల దీక్ష ఉండాలి. ఒక మండల తక్కువలో తక్కువ 41 రోజు 41 రోజు మాల వేసి శబరిమల పోవకన్నా ఈ ఆలయంలో అతి దండ పెడితే స్వామి ఆయన అనుభవిస్తాడు. వేస్తే మండలకాల దీక్ష కన్నా ఎక్కువ చేయాలి, లేకపోతే చేయకండి. స్వామిని దర్శనం చేసుకోండి, అద్భుతం. ఇప్పుడు శివులలో పోయి వస్తున్నారు, మాలల కన్నా వాళ్ళకు అద్భుత అనుగ్రహం అవుతుంది. మన మాల వేసుకున్నకు అనుగ్రహం అయితే లేదు. ఎందుకంటే మనకు మేము సహజ సత్యంలాగా ఉండాలి. మనకు ఏంటంటే ఒక్కొక్క తప్పు చేసాం అనుకోండి మళ్ళీ మనకు ఫలితం ఉండదు. అదే శివులుగా పోయిన వాళ్ళకు ఏం లేదు, వాళ్ళకు ఎవరు స్వాములు అన్నారు కదా, వాళ్ళకు దాన్ని పెడితే స్వామి అనుగ్రహిస్తాడు. కానీ మనకు అనుగ్రహం ఇవ్వడు. మనం తప్పు చేయకుండా ఉండాలి, ఎవరిని హింసించకుండా ఉండాలి, ఎవరిని తిప్పించకుండా ఉండాలి. ఇంకోటి మనం ఏమనొద్దు, మాట మాటకు అర్థం ఉంది. మాట మాటలు కూడా మీరు ఆలోచించి మీరు మాటలు పనిచేసినట్టు అయితే అది అనంతం అయ్యా. ప్రతి ఒక్క స్వామి కూడా ఆలోచన కన్నీ స్వాములు కత్తి స్వాములు సేవ చేసుకోండి. సేవ కన్నా పూజ కన్నా సేవ మిన్నాను అయ్యా. దూరమును చూస్తాడు, చెత్త ఉడుచుటారు మీద అయ్యప్ప అనుగ్రహం ఉంటుంది. కాకపోతే మనం దేవుని దగ్గర ఉన్న మన దగ్గర ఉండడు. ఇది ప్రతి ఒక్కరు కూడా సేవ చేయండి. పేపర్ తీయడము, చెత్త తీయడము, బట్టలు తీయడము, ఉడవడము, ఇవన్నీ బాగా చేయండి. ఆ స్వామి అనుగ్రహము సదా మీకు ఉంటుంది అయ్యా. స్వామి శరణమయ్యప్ప, మండల కలకన్నా తక్కువ చేయకండి. స్వామి శరణమయ్యప్ప గురి. గురు పరబ్రహ్మ, గురువు లేనిది ఏది లేదు. ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత గురు. అమ్మ నాన్నకు నమ్మించిన దైవం లేదు. మనం ఎంత పూజ చేసినా వృధా. తల్లిదండ్రులు ఆశీస్సులు కావాలి. మాల ఏనట్టు కూడా అమ్మ నాన్న దండ పెట్టి రావాలి. పెళ్లి అయితే భార్య అనుమతి తీసుకుని రావాలి. ఇవన్నీ ఉన్నాయి, ఒట్టిది కాదు. ఆయన సన్యా ఆయన ఆయనకి మన హృదయం నిలుస్తాడు. ఇక మనకెవరు లేరు, అంటుముంటూ కూడా లేరు. కాకపోతే ఒకటి మనం పోవద్దు, సృష్టి కూడా మన మన అమ్మ నాన్నకు మాత్రమే మనం ఒక సమస్యను వేయకుండా ఉండాలి. ఎందుకంటే ఒక సానుభూతికి స్వామి రాడని కాదు, వేయద్దని కూడా కాదు. అరే మా అమ్మ నాన్న పోతే మన ఒక సంతాప, మన తల్లిదండ్రులు మన చిన్న పెద్ద చేశారు ఇంత, అమ్మ నాన్న లేరు కదా, ఒక సంవత్సరం మన సంతాప గురించి పెద్దలు చెప్పారు. అంతేగాని భగవంతుడు దాన్ని కూడా కాదన్నాడు. పాలలు వస్తే మాల తీయడము, ఎవరు వచ్చినా అదేం లేదు. మాల వేసేదాకా సృష్టి ఉంటుంది, మాల వేసినాక మనకు వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు పోవచ్చు రావచ్చు, నా అనుభూతి చెప్తున్నా. ఒక్కొక్కరు ఒక్క రమ రాత్రులు తప్పు. మాల వేస్తే మాత్రం అదే మాల వేస్తే స్వామి తత్వం,
ఆయన స్వరూపం ఆయన ఆయన మనం మనం ఇంటి పోకుండా ఉండాలి 11 రోజులు అది ఆయదక్క ఎవరు పాలల స్వామి చరణమైనా మనం అక్కడ పోకుండా ఉండాలి గురునకన మించిన దైవం లేదు సాక్షాత్ మీరు అయ్యప్ప నమ్మకపోయినా పర్లేదు కానీ గురు నమ్మాలి దానికి అయ్యప్ప ఎంత ఎక్కడపోయినా పాదముక్తులు ఎందుకు తండ్రి ఎందుకు చెప్పని గురు గురు ఉంటే స్వామి ఉంటాడు గురు లేకపో స్వామి ఉండరు ఇదొక పెద్దది గురు శిష్యులతోనే శబరియాత్ర ఉంది వేరే ఎక్కడ లేదు శబరియాత్ర అంటే గురు శిష్యం ఈ గురు శిష్య బృందం ఇంతమంది సాధ్య సజ్జనులు తయారైనమంటే ఆ గురు తత్వం గురు లేనిది ఏమీ లేదు గురు నమ్మండి అక్కడ ఏమీ లేకపోతే మీకు అది అనుగ్రహం అవుతుంది మీరు ఒక్కసారి ఆ గురుని ప్రార్థించుకుంటే ఏమి కావాలి మేము రవి సమయం పైన పాదయాత్ర చేసినాం అయ్యా మనకి ఏమేమి కావాలంటే కూడా అది అనుగ్రహించండి ఎందుకంటే అది ఆ బలం ఉంటేనే కాబట్టి గురు నిందించకండి ఎవరిని విమర్శించకండి ఎవరిని ఎక్కడక్కడ మాట్లాడకండి ఒక్కటే స్వామి ధ్యానంలో ఉండండి ఆ భగవత్ గురుస్వామి ఓం నమో భగవతే భూతనాథ విద్మే భవపుత్ర ధీమ తన్నో శాస్త్ర ప్రచోదయతి లేకుండా శరణ ఘోషణే మూల మంత్రం అది మీరు చెప్పుకుంటూ ఉండండి ఆనంతమయ్యప్ప మనకి ఏమి కావాలి శబరిమల పోయి రాగానే శబరిమలలో మాల ఉన్నప్పుడంతా సర్వజన సుఖీమవంతు మేమనాలి మేము అందరినీ రక్షించే వాళ్ళకాయ ఉండాలి మనం మనం పాదం పట్టుకొని మనకేం వస్తుందో ఏమేవర కోరుకోకండి ఎవరికి ఏం కావాలి వర్షం కావాలి లేకపోతే అయ్యో మనకు అది కావాలి ఇది కావాలి కుక్క ఎట్లుంది పిల్లలు ఎట్లుంది జంతువులు ఎట్లుంది పశువులు ఎట్లుంది ఇట్లా ఆలోచన మనకు ఉండాలి శబరిమల పోయి రాగాని స్వామి మాల తీయంగానే ఈయనకి ఏం కావాలి నా కొరకు ఈయన ఏం చేసిండు ఎవరికి ఏం ఫలం మంచి చేసిండు అనేది ఆ స్వామి చూసి మధ్యస్థుడు స్వామి అందరికీ ఆనందం పరిపూర్ణ ఆ పులివెందుల అయ్యప్ప స్వామి గురుస్వామి ఆశీస్సులు పరిపూర్ణ అనుగ్రహం స్వామి ఏ శరణమయ్యప్ప మహాంరక్ష మహాంరక్ష చెప్పండి స్వామి స్వామి మాలాధారణ మాలా విసర్జన ఒక గురుస్వామి చేయొచ్చా లేకుంటే అర్చకులలో చేయొచ్చా గురుస్వామిలే చేయాలి గురుస్వాములే చేయాలి అర్చకులు నేను ఒకటి మాట్లాడతానేమో మనము ఇతర కులమస్తులు అనుకుంటాము సన్యాసి దీక్ష అంటే మాల వేసుకుని మేము దీక్ష ఇస్తున్నాం బ్రహ్మచర్య దీక్ష అంటారు దానికి పంతుల స్వామి ఆయన ఒక డ్యూటీ చేస్తాడు గుడిది అయ్యా ఆయన ఒక వృత్తి పురకుడు ఆయన బ్రహ్మచర్య అయితే తప్పు లేదు ఆయన పెళ్లి కాకుంటే బ్రహ్మచర్య ఉంటే తప్పు కాదు ఆయన ఒక దీక్షతారుడై ఉంటాడు అయ్యా లే సంసారికులు ఉన్నతో బ్రాహ్మణ పంతులతో అది సమాజం కాదు మేము కూడా ఏంటంటే మన సంస్కృతి నాశనం కావద్దు ఆయన బ్రహ్మ కుటుంబము వాళ్ళకి మేము దండం పెడితే తప్పు లేదు ఇద్దరు గురువులని మేము ప్రార్థిస్తున్నాం వారిని అయ్యా కాబట్టి మనం ఒకటి ఆలయ పూజారి కాబట్టి దండం పెట్టడం అది ఏంటంటే ఒక సంస్కృతి అయ్యా ఒక పద్ధతిగా మేము వందిస్తున్నాం తప్ప అది కూడా నియమం కాదు అసలు మనం దండమే పెట్టాలి దండం పెట్టకపోతే బాగుంటుందా గుడికి పోయినాక అయ్యో ఏమయ్యో వీళ్ళు అత్తరు పోతారు అని అనుకోవద్దు కదా కాబట్టి మనం ఉన్నది 2 నెలలు కదా తండ్రి మళ్ళీ ఆయన కావాలి కదా మాకు కాబట్టి కలుపుకోపోతున్నాం అంతేగాని అయ్యా స్వామి శరణం మాల గురువే వేయాలి